రైతాంగా కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. రైతు బాంధవుడు అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి రైతులకు ఏకకాలంలో రుణమాఫ్ చేస్తామని చెప్పి నిన్న మంత్రివర్గ సమావేశంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫ్ చేస్తుంటే ఇవాళ యావత్ తెలంగాణ రైతులు మొత్తం కూడా పండుగ సందర్భంగా పండుగ దినంగా జరుపుకుంటున్నారు. రైతులంతా కూడా రేవంత్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్నోళ్ళు ఇవాళ వాళ్ళే వ్యవసాయం పండుగ అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి తీర్చిదిద్దింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు బాంధవుడు రేవంత్ అన్న గారికి నిలబడటం, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకునే పార్టీగా మళ్ళొక్కసారి రుజువు చేసిన రేవంత్ అన్నకు రైతుల పక్షాన, ఆలేరు ప్రజల పక్షాన, తెలంగాణ రైతాంగ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం ఆరు గ్యారంటీతో పాటు రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చుకుంటూ ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రైతు ఇంట్లో ఇలా పండుగ జరుపుకునే సందర్భం కాబట్టి మరొక్కసారి రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల తరఫున విత్తనాల సబ్సిడీతో పాటు రైతులకు సకాలంలో మెడిసిన్ అందడం, యూరియా కానీ, డిఏపీ కానీ అన్ని విధాల అందుబాటులో ఉంచి ఇలా రాష్ట్రంలో రైతులను ఇంకా అభివృద్ధి వైపు తీసుకుపోతున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి రైతుల పక్షాన మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ ప్రతి రైతన్న ధైర్యంగా ఇలా వ్యవసాయాన్ని పండుగ చేసుకునే సందర్భంగా ప్రతి రైతు కూడా నిర్భయంగా తను పండించిన పంటను ఖచ్చితంగా ప్రభుత్వం కొనే విధంగా ప్రభుత్వం అన్ని ధరల రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేసి ఇవాళ యావత్ తెలంగాణ మొత్తం కూడా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆలయ నియోజకంలో 8 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, రైతులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ మంత్రులందరూ కూడా పాలాభిషేకాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి రైతులు మొన్న దీవించే ఇలా తెలంగాణలో ప్రభుత్వాన్ని తెచ్చారు. కాబట్టి అహర్నిశలు రైతుల కోసమే కష్టపడి రైతుల రుణమాఫీతో పాటు అన్ని విధాల రైతులను ఆదుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం చాలా సంతోషం. మరొక్కసారి రైతుల పక్షాన ప్రభుత్వానికి, మా మంత్రివర్గానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.